మేడం ఇప్పుడు మందులు దొరకట్లేదు అంటున్నారు సో ఎట్లా దొరకట్లేదు ఎందుకని ఈ టైం పీరియడ్ విధించడం వల్ల అసలు ఏంటి దీని ప్రాబ్లం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ గురించి మనం చూసినట్లయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ ముఖ్యంగా మనం ఇవాళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ గురించి మాట్లాడతాము అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే వాళ్ళు డైలీ మెడిసిన్స్ వేసుకోవడం అనేది తప్పదండి ఒక పూట కూడా వాళ్ళు మెడిసిన్స్ మానకూడదు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఈ కొత్త అవయవం వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆ కొత్త అవయవం రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతుంది ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినప్పుడు ఏంటంటే ఈ కొత్త అవయవాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ అనేది వాడాల్సి వస్తుంది అదొకటి వాడాలి రెండవది ఏంటంటే వాళ్ళ ఆహారంలో కూడా చాలా నియమాలు పాటించాలి ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ తినలేరు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగలేరు వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు బయట కూడా ఇప్పుడు కరోనా ముఖ్యంగా నౌ దేర్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ హైలీ కాంప్రమైజ్డ్ కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి సో ఇలాంటి సమయంలో కొంతమంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వాళ్ళకి మందులు సకాలంలో దొరకకుండా చాలా బాధలు పడుతున్నారు ఎస్పెషలీ ఆరోగ్యశ్రీలో వాళ్ళకి మందులు దొరకడం అనేది కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అలాంటి ఇబ్బందుల గురించి మాట్లాడడానికోసమనే ఇప్పుడు భగవాన్ రెడ్డి గారు ఇందుప్రియ గారు కూడాను దే విల్ టెల్ యూ మోర్ బట్ ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటి అంటే మెడిసిన్స్ అనేది చాలా అవసరం ఒక్క పూట కూడా వాళ్ళు మెడిసిన్స్ అనేది మానకూడదు